अल्लूर जिला एजेंसी प्रांत कुकुमपेट मंडल परिधिलोगल गिरिजनुलु पंडिस्तुन्न चलक्कायलु गत वारं 1300-1400 रूपायलु उंडेवि कानी ఈ వారం సగాన సగం పైగా పడిపోయింది. అసలు దీనికి గల కారణం ఏంటి ఏంటనేది మన సీపీఎం పార్టీ కృష్ణారావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, గతంలో అంటే గత వారం రేటు ఉండేది, ఈ వారంలో పూర్తి స్థాయిలో తగ్గిపోయింది, కారణం ఏంటంటారు? దీని మీద ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడమే దానికి ప్రధాన కారణం. అది ఇప్పుడు ఏంటంటే మాకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే కింద నుంచి వచ్చిన మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మూకుమ్మడి అయిపోయి ఒకే ధర ఇచ్చేసి కొంటున్నారని చెప్పని అంటున్నారు. మేము అదే చెప్తున్నాం గిరిజన సంఘంగా. గిరిజనుల ఉత్పత్తులు ఏవైతే గిరిజన ఉత్పత్తులు ఉన్నాయో, అడవి నుంచి ఏదైతే సేకరిస్తున్నారో, ఏదైతే గిరిజనులు పండిస్తున్నటువంటి పంటల్ని గిట్టుబాటు ధర కల్పించాలని మేము అనేక ఉద్యమాలు అనేక సార్లు ప్రభుత్వాలు విన్నవించిన మరి సేఫ్టీ వాడి శంకన శంఖమోదిన లెక్క ఉంది తప్ప ప్రభుత్వం స్పందించినటువంటి సందర్భాలు ఎక్కడా కనిపించట్లేదు. ఈరోజు అల్లం 10 రూపాయలు పడిపోయింది. వేరుశిలకాయలు గత వారము 1200 నుంచి 1800 దాకా 2000 దాకా అమ్ముడుపోతే ఈరోజు 600 నుంచి 700 రూపాయలకి కొంటున్నారు. వాటి మీద ఈ అధికారులు ఎవరు కూడా స్పందించినటువంటి సందర్భాలు లేకే బయట నుంచి వచ్చేటటువంటి వ్యాపారులు వారందరూ సిండికేట్ అయ్యి తూకల్లో మోసం చేస్తూ ఈ రేట్ల దగ్గర కూడా మోసం చేస్తూ వారు అనుకున్న ధరనే వాళ్ళు కొనుక్కొని వెళ్ళేటటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వము అనేక నిత్యావసర సరుకులు పెంచింది, కానీ గిరిజనుడు పండిస్తున్నటువంటి సరుకులకి ఏ విధమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక ధర చేయకపోవడం తీవ్రమైన సంక్షోభంలో గిరిజనులు ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి గిరిజన ఉత్పత్తుల్ని గిరిజనులు అమ్ముకోవడానికి ప్రత్యేకంగా ప్రభుత్వము దానికి చొరవ తీసుకుంటేనే తప్ప వీరికి గిట్టుబాటు ధర రాదని చెప్పేసి మేము తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో గిరిజన పండించే పనులకి ఇంత వాల్యూ లేదంటారా? గిరిజనులు పండించేటటువంటి అనేకమైనటువంటి ఉత్పత్తులకి నేడు జాతీయ రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ స్థాయిలోనూ కూడా నేడు కాఫీ కానీ మిరియాలు కానీ బయటకు అమ్ముతున్నారు. అలాగే విలువ ఉన్నప్పటికీ దాని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించట్లేదు. అందులో గిరిజనుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏ ఆ దిశగా ఆలోచించడం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు గత 2 సంవత్సరాలు వెళ్ళి కరోనా మహమ్మారి వాటి వల్ల చాలా ఆర్థికంగా కూడా గిరిజనులు వెనకబడి ఉన్నారు. అయినప్పటికీ ఎన్ని సమస్యలున్నా ఏటున్నా సరే పంటలు పండించి అమ్ముతున్నారు, కానీ దానికి గిట్టుబాటు ధర కూడా ఉండట్లేదు, వాళ్ళు మోసం చేస్తున్నారు. మరి ఇది ఎప్పుడు ఇది అవుతుంది? దీన్ని ఎవరు పరిష్కరిస్తారు? దీనిపై చర్యలు ఏమైనా తీసుకుంటారు? దీని మీద పూర్తి యాజమాయిషీ ఐటీడీ అధికారుల మీదే ఉంది. ఐటీడీఏ గిరిజనులకి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. గిరిజనులకి లోన్లు ఇచ్చి పసుపు పంట కానీ అల్లం పంట కానీ అలాగే ఇప్పుడు ఈ సీజన్లో వస్తున్నటువంటి వేరుశనగ పలుకులు కానీ గిరిజనులు ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉత్పత్తులు చేస్తున్నారో వాటన్నిటి మీద ఐటీడీఏ గిరిజనులకు భరోసా కల్పించి వారి ఆ ఉత్పత్తుల మీద మరి అధికారులు వీళ్ళకి ప్రత్యేక దృష్టి సారించి వారికి ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది, కానీ ఆ దిశగా ఐటీడీఏ పనిచేయడం లేదని కారణంగానే గిరిజనులు నేడు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. అదే సందర్భంలో కరోనా కాలంలో కూడాను భయంకరమైన దళారీలు ఇక్కడ చింతపండు కానీ, మేము అప్పటికే చెప్పాము చింతపండు కానీ అల్లం కానీ అన్ని వస్తువులు దళారీలో బెట్టుకాటలతో కొంటుంటే చూస్తూ అధికారులు ఊరుకున్నారే తప్ప ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం, గిరిజన ఉత్పత్తులకి గిట్టుబాటు ధర కల్పించవలసిన అధికారులు స్పందించకపోతే ప్రజల తరపున తప్పకుండా గిరిజన సంఘం ఉద్యమానికి చేపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ధరలపై స్థానిక గిరిజన రైతులు అలాగే గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ నిజంగా నేటికీ కూడా గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించట్లేదని, అలాగే దీని వలన కింద నుంచి మైదాన ప్రాంతాల నుండి వచ్చిన వారు మూకుమ్మడిగా కలిసి ఏదైతే వారు రేట్ ఏంటంటే మొత్తం అందరూ కలిపి ఒక యూనియన్గా ఏర్పడి వాళ్ళు 100 అంటే 100, 1000 అంటే 1000 అనే విధంలో వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని గిరిజనులకు ఆ ధరకు మించి ఎక్కువ అవసరం ఎక్కువ ఇవ్వకపోవడంతో గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఏదోలా బతకాలి అనే ఉద్దేశంతో పండించిన పంటలు కూడా గిట్టుబాటు ధర లేకపోతే ఇంకా ఏంటంటే ఆత్మహత్యలకైనా సరే మేము పాల్పడినట్టు ఆత్మహత్యలు చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే గిరిజనులు పండించే పంటలకు ప్రత్యేక రేట్లు కల్పించి ప్రభుత్వమే కొనాలని చెప్పని వాళ్ళు కోరుతున్నారు.